దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని ముస్తాబాద్ ఎంపీ జరగవ శరత్రావు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎట్టేటికి తిరుగుతూ ఎంపీ శరత్రావు ఆధ్వర్యంలో అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు నామాపూర్ గుండ గూడెం కొండాపూర్ తదితర గ్రామాలలో పలువురు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లే చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ జరగవ శరత్రావు తన సొంత ఖర్చులతో చెక్కులతో పాటు చీరలను కానుకలుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆడబిడ్డల పెళ్లి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు అన్నలాగా అండగా ఉంటూ 1,116,000 రూపాయల చెక్కులను అందజేస్తూ పేదింటి ఆడపిల్లల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీతో పాటు జడ్పీసీ కుండం నర్సయ్య, సర్పంచ్ గాండ సుమతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్రావు, ఉపసర్పంచ్ వేముల రవి, జానాబాయి, చైర్మన్ మట్ట రాణి, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషాతో పాటు దగ్గడ రాజు, గుండవేలు సతీష్ తదితరులు ఉన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ శరతన్న గారు, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ కోఆప్షన్ సభ్యులు, గ్రామ పెద్దలు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి పేదవాళ్ళ కోసం కళ్యాణ లక్ష్మి రూపంలో 116,000 రూపాయలు పంపించడం అనేది చాలా పేదవాళ్లకు అదృష్టం. ఇది ఇదే ఒక చెక్కులే కాకుండా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు కూడా పేదవారి కోసం మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ హాస్పిటల్లో కూడా ఫ్రీగా ఆపరేషన్లు, తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఇవాళ కిట్టు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. 13,000, 12,000 కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ గొప్ప గొప్ప పథకాలు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అవన్నీ పేద ప్రజలు గుర్తించి గవర్నమెంట్ హాస్పిటల్కు ఏ విధంగా కూడా ఉండాలి. ఎందుకంటే హాస్పిటల్కే పోయి మీరు ఆ సేవలు పొందాలి. ఇవాళ మీకోసమే ప్రతిదీ కూడా రైతులకు కూడా రైతు బంధు ఇస్తున్నాడు, రైతు ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంత గొప్ప ముఖ్యమంత్రి గారిని, అంత గొప్ప మంత్రి గారిని మీరందరూ కూడా గుర్తించి వారు చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ప్రతి జాగా కూడా మీరు కూర్చున్నప్పుడు కానీ ఎక్కడ కూడా వారిని గుర్తు చేసుకొని మీరందరూ కూడా పెద్ద మొత్తంలో మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని మీ అందరు కూడా ఆశీర్వదించి వారిని మళ్ళొకసారి గెలిపించాలని చెప్పేసి మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మండల కేంద్రంలోని ముస్తాబాద్లో కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ చేయడం జరిగింది. ఈసారి మండలంలో పాదార్ చెక్కులు రావడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఈసారి పాదార్ చెక్కులు రావడం జరిగింది. పోయిన నెలలో బీసీకి ఓసీ గెలిచి 88 చెక్కులు వచ్చి ఈ నెలలో పాదార్ చెక్కులు మొన్ననే ఇప్పుడు మేము ఇచ్చిన ఈ యొక్క లబ్ధిదారులకు 5 నెలలైంది వాళ్ళ పెళ్ళై స్వయంగా మేమందరం వచ్చి వాళ్ళ ఇంటికి చెక్కు అందివ్వడం జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ మంత్రి మన యొక్క ప్రీతమ నాయకులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మండలంలోని దాదాపు ఈ పాదార్ చెక్కులు 8 గ్రామాలలో వచ్చి ఇవ్వడం జరిగింది. నిన్న 4 గ్రామాలు అందరం కలిసి మేము ఇయ్యాల 4 గ్రామాలు ప్రజాప్రతినిధి వందన గౌరవ అందరం కలిసి ఇవాళ చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటికే పోయి నేరుగా లబ్ధిదారులకు వాళ్ళకి చెక్ ఇచ్చి ఏ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు చెక్ పంపించిండు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత పారదర్శకంగా జరుగుతుంది పాలన, వాళ్ళు ఎక్కడికి వచ్చినా రాకున్నా వాళ్ళ ఇంటికే చెక్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం అనేది ఈ యొక్క కేసీఆర్ గారి పాలనకు నిదర్శనం. ఈరోజు తిరగకుండా వాళ్ళు పెళ్ళి అయినాక ఆ యొక్క పెళ్లి కార్డు, వాళ్ళ యొక్క రేషన్ కార్డు పెట్టి అప్లై చేస్తే మళ్ళీ చెక్కు డైరెక్ట్ మేమే వాళ్ళ ఇంటికి తీసుకు ఇచ్చే విధంగా మంత్రి గారు ఏర్పాటు చేయడం ఇది కేసీఆర్ గారి యొక్క పాలనకు, మంత్రి కేటీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ఉన్న వారి యొక్క పట్టుదలకు నిదర్శనం. ఇది పేద ప్రజల మీద ఉన్న వారి ప్రేమకు. ఇలా కళ్యాణ లక్ష్మి చెక్ అంటే 100,000 రూపాయలు చాలా పెద్ద అమౌంట్. 100,000 రూపాయలు 100,100 పాదాలు ఒక కట్నం రూపంలో తీసుకొచ్చి వారికి ఇస్తే నిజంగా ఎంత సంతోషం. ఇవాళ ఎవరు పెళ్లి చేయాలన్నా వాళ్ళ ఆడబిడ్డ పెళ్ళి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే గతంలో. ఇవాళ ఈ వర్గము ఆ వర్గము, ఈ కులము ఆ మతం అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకు ఒక ధైర్యం.
లక్ష్య అనేది కాకుండా వాళ్ళకు కాస్త ఆత్మస్థైర్యం మా కేసీఆర్ గారు ఉన్నారు మాకు ఒక పెద్ద అన్న ఉన్నాడు లక్ష రూపాయలు రేపు మాకు వస్తాయని ఒక ధైర్యం మీద వాళ్ళు ఇలా పెళ్లి వాళ్ళ వాళ్ళ అమ్మాయి పెళ్లి చాలా ఘనంగా చేసుకుంటారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇంతకుముందు బాల్య వివాహాలు కూడా 18 సంవత్సరాలు కాపుంది కూడా మన ముస్తావాద్ విలేజ్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఒక ముగ్గురికి రావడం జరిగింది ఆ వీటికి గాను మనం ఇంటింటికి తిరిగి ఇవ్వడానికి మన సారు ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది దానికి మన రెండో ఇల్లు ఇచ్చినాము ఇంకొకటి ఉన్నది మనం ఇప్పుడు సారుకు చాలా రుణపడి ఉంటున్నాము ఎందుకంటే మనము పెళ్ళికి ఒక 500 కట్నం ఇస్తారు ఇచ్చినప్పుడు మళ్ళా బుక్ పెట్టి రాసి పెట్టుకొని వాళ్ళే వాళ్ళ కట్నం రూపకంగా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే మనము లేని పేదలకు 100,000 అంటే పెద్ద మొత్తం అది ఒక చిన్న పెళ్లి ఖర్చు వెళ్ళిపోతుంది కాబట్టి మనకు సారు చాలా సహాయం చేస్తున్నారు కాబట్టి మనము ఎప్పటికీ మర్చిపోకుండా జీవితకాలం మనం మర్చిపోకుండా ఉండి సార్కే గెలిపియాలని సార్ను మళ్ళీ అదే మన పరిపాలన అదే కావాలని కోరుకుంటూ మళ్ళీ ఇదొకటి మన ఎంపీపీ గారు చీరలు కూడా చెక్కుతో సహా చీరలు కూడా ఎంపీపీ గారు చేస్తున్నారు కాబట్టి వారికి కూడా మన అందరి తరఫున గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.